తెలంగాణ రాష్ట రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేల అంశంపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి ఇరువురు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై పార్టీని ఫిరాయించినందుకు డిస్క్వాలిఫై చేయాలంటూ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చామని, ఇప్పటివరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాట్ కమెంట్స్ చేశారు. మూడు స్థానాల్లో మళ్లీ బై ఎలక్షన్ రావడం ఖాయం. జనగామ జిల్లాలో ఆయన మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలపై ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు 4 వారాలలో స్పీకర్ చర్యలు తీసుకోవాలని, 4 వారాల్లో చర్యలు తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు తెలిపిందన్నారు. మూడు స్థానాల్లో మళ్లీ బై ఎలక్షన్ రావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని ఎర్రబెల్లి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీహారంపై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, బూడే మహిపాల్ రెడ్డి, కాళ యాదయ్య, అరికిపొడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలకు టెన్షన్ మొదలైందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.